हेलो फ्रेंड्स, वेलकम टू आन्वी स्वीट लाइफ। ई रोजु मनम रेस्टोरेंट स्टाइल लो पेरुगु वड़ा लेदा दही वड़ा नी सॉफ्ट गा जूसी गा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। పెరుగు వడని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ మినపగుళ్ళను తీసుకొని బాగా కడిగి 4 నుంచి 6 గంటలు లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవాలి। ఇలా నానిన మినపగుళ్ళను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। ఈ రుబ్బు మనకి గట్టిగా ఉండాలి। ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చేతులను తడి చేసి కొద్దిగా మినపరుబ్బును తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని వడల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా వేసుకోవడం కష్టం అనిపిస్తే ఈ విధంగా ఒక స్ట్రైనర్ని తీసుకొని దీని మీద రుబ్బుని ఉంచి వడల్లా రౌండ్గా ఒత్తుకొని వేసుకోవచ్చు। ఇలా వేసుకోవడం వల్ల వడలు మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి, అలాగే చాలా తొందరగా కూడా మనం వేసేసుకోవచ్చు। ఈ విధంగా గారెలను రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 4 కప్పుల పెరుగును తీసుకొని కవ్వంతో బాగా చిలికి చిక్కని మజ్జికలా తయారు చేసుకొని గారెల మీద వేసుకోవాలి। తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపును కూడా వీటి మీద వేసుకొని చివరిగా టామరిన్ చట్నీ, పుదీనా చట్నీ, జీరా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని 1/2 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే పెరుగు వడలు చాలా సాఫ్ట్గా ఇంకా జ్యూసీగా కూడా వస్తాయి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి।